ప్రియా వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం టమోటా ఉల్లి కలిపిన కారం చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: ఒక స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, పోపు దినుసులు ఒక స్పూన్, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు సమపాళ్లలో కలిపిన మిశ్రమాన్ని మనం ఇక్కడ పోపు దినుసులు అంటున్నాం. నూనె 2 స్పూన్లు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఉల్లిపాయను, టమోటాను తీసుకొని ఉల్లిపాయను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొద్దిగా గ్రైండ్ చేసుకున్నాక మూత తీసి స్పూన్తో కాసేపు కలిపి ఇప్పుడు మిక్సీలో ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని బాణల్లో వేసి 1-2 నిమిషాలు సన్న మంట మీద ఉడికించుకోవాలి. ఉల్లి, టమోటా, పచ్చివి గ్రైండ్ చేసుకున్నాము కనుక పచ్చి వాసన పోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఈ చట్నీని మనం ఇడ్లీ, దోశ, ఉప్మా మొదలైన బ్రేక్ఫాస్ట్లలో ఉపయోగించుకోవచ్చు.